ఇబ్రహీం పట్నంలో ఫిషాంధ్ర కార్యక్రమం కింద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించినటువంటి దాంట్లో భాగంగా 45 షాపులు మత్స్యకారులకి కృష్ణానది ఒడ్డునే స్థలాలు కేటాయించడం జరిగింది. దీంట్లో 45 షాపుల నిర్మాణం వెంటనే ఈరోజు ప్రారంభించాం. ఒక 20 రోజుల నుంచి 4 రోజుల్లో ఆ నిర్మాణాలు పూర్తయ్యి ఇక్కడ కృష్ణానది ఒడ్డున ఎప్పుడు కూడా రోడ్డు ఎంబట ఫుట్పాత్ల మీద ఈ మత్స్య ఉత్పత్తులు అమ్ముతూ ఉంటారు. అది కాకుండా వాళ్ళకంటూ ఒక మార్కెట్ క్రియేట్ చేసి ప్రజలందరికి కూడా నేరుగా అక్కడికి వచ్చి ఒక మార్కెట్ ఉందని చెప్పి తెలియజేసే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ కార్యక్రమం చేస్తున్నందుకు వాళ్ళకి జీవనోపాధి పెంపొందించే విధంగా ఈ ఏర్పాటు చేయటం ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ స్థలం కేటాయించే విషయంలో మత్స్యశాఖ అధికారులు డీడీ గారు కావచ్చు, టీడీ గారు కావచ్చు, అట్లాగే కలెక్టర్ ఢిల్లీరావు గారు కావచ్చు చూపించిన చొరవ వల్ల ఈరోజు మత్స్యకారుల కళ ఏనాటి నుంచో ఉన్నటువంటి ఈ కళ సాకారం అయింది. త్వరలో ఇది నిర్మాణాలు పూర్తి చేసి వాళ్ళకి భరోసా కల్పిస్తూ కేవలం 20 రోజుల నుంచి 4 రోజుల్లోనే ఈ మార్కెట్ ప్రారంభోత్సవం కూడా జరుగుతుంది. ఇంకా కొంతమంది లబ్ధిదారులు కొత్తగా అప్లికేషన్లు పెట్టడం జరిగింది. వాటిలో అర్హులను గుర్తించి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్థలానికి ఇక్కడ ఇబ్బంది లేదు కాబట్టి తక్షణం వాళ్ళకి కూడా కేటాయింపులు జరిపి ఆ షాపులకు కూడా అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో దాదాపుగా 65% పైన సబ్సిడీలు ఉన్నాయి. 65 నుంచి 75% వరకు కేవలం లబ్ధి